తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో కలెక్టర్ కార్యాలయం విధాన గౌతమి ప్రాంగణంలో కరోనా వారియర్స్ కు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ, జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్లు, అడిషనల్ ఎస్పీ మరియు కాకినాడ మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది ఎంతగానో కృషి చేశారని, అదే విధంగా అంగన్వాడీ, గ్రామ వాలంటీర్లు వీరందరూ కూడా కరోనా యుద్ధం చేశారని ఆయన వెల్లడించారు. జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా వ్యాధి కొంచెం తగ్గినప్పటికీ ఇంకా ప్రజల మధ్య ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కు, సామాజిక దూరం పాటించాలని అన్నారు. అనంతరం వైద్య సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మేము అన్ని రకాలుగా మీకు ఆయుధ సంపత్తి సమకూర్చిన యుద్ధం చేసినటువంటి వీరులు వైద్య సిబ్బంది అని ఈ సందర్భంగా వైద్య సిబ్బందిని అందరినీ మనం మనస్ఫూర్తిగా గ్రామ స్థాయి నుంచి మున్సిపల్ స్థాయి వరకు పారిశుద్ధ్య కార్మికులు చేసినటువంటి సేవలు గాని, దీనిలో మన ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మకమైనటువంటి సెక్రటేరియట్ వ్యవస్థలో పనిచేసినటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కానీ, దాంతోపాటు భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు మన రాష్ట్రం వైపు చూసి నేర్చుకుని, అంటే మన రాష్ట్రం వైపు చూసి ఆనందపడినటువంటి తరుణం ఏమిటంటే, చాలామంది వాళ్ళ పిల్లలు ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి ఒంటరిగా ఉన్నటువంటి వాడు, లేకపోతే అవగాహన రాహిత్యంలో గ్రామాల్లో జీవించేవాడు, ఈ వాలంటీర్స్ చేసినటువంటి సేవలు కూడా ఈ సందర్భంగా ఒక వాలంటీర్కి ఇక్కడ సత్కారం జరిగిన మొత్తం అందరికీ చేసినట్టుగానే తూర్పు గోదావరి జిల్లా అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు. ఇక్కడ తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కట్టినట్టు అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి జనాభా లెక్క వేసుకుంటే ఈ ప్రపంచంలో, అంటే ఇది ఒక జాతి విపత్తుని చూసాం తప్ప ప్రపంచవ్యాప్త విపత్తు అంటే ఇది కరోనా. ఈ కొత్త పాఠం నేర్పినటువంటిది, ఏం చేయాలో తెలియదు, ఏమైపోతుందనేటువంటి నిత్యం భయం, ఇది దేశమంతా జరిగేది. అట్లాగే మన జిల్లా ప్రాధాన్యత ఏమిటంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 80 దేశాలు జనాభా కంటే మన జిల్లా జనాభా ఎక్కువ. మన దేశంలో 5 రాష్ట్రాలు ఉన్నాయి కదా, 5 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి ఉన్నటువంటి జనాభా కంటే మన జనాభా ఎక్కువ ఉంటే, మనం ఎంత పెద్ద సంఖ్య ఉన్నటువంటి జిల్లా కంటే ఆల్మోస్ట్ జిల్లా కరెక్ట్ గానైనా ఒక దేశానికి క్యాబినెట్ సెక్రటరీ లేకపోతే ఒక రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ అనేటువంటి పోస్టును నిర్వహించి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు సేవ చేసిన వీరందరినీ మరొకసారి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను. ఈ కార్యక్రమం తీసుకోవడానికి గారు, జిల్లా కలెక్టర్ గారు ర్యాలీ చేసి మరలా, అంటే సెకండ్ ఫేజ్, ఇప్పటికీ కరోనా వచ్చింది, చాలామంది దాన్ని బాధలు పడ్డారు, పడిన వారు రికవర్ అయ్యారు, మళ్ళీ సెకండ్ స్ట్రెయిన్ కూడా రావడానికి ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించి ప్రజల్ని మళ్ళీ అవగాహనతో అప్రమత్తపరచాలనేటువంటి ఒక ర్యాలీని మనం అందించి చేసుకున్నాం. ఆ సందర్భంలో మొదటి క్రమంలో ఎదురుండి పోరాడి ప్రజల ప్రాణాలను రక్షించి వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నిత్యము ఇది మన బాధ్యత అని ఎరిగి పనిచేసినటువంటి అన్ని శాఖల వారిని ప్రజలందరి తరఫున సత్కరించాలి, అది ప్రభుత్వ బాధ్యత అని నేను ఎరిగి ఆ రోజు కరెక్ట్ గారితో చెప్పి ఈరోజు ఈ ప్రోగ్రామ్ ని అరేంజ్ చేయడానికి కారణం. నేను కూడా కోవిడ్ నుంచి వచ్చిన 2 రోజు 3 రోజు ఆ ర్యాలీలో పాల్గొన్నాను. ఇది ముఖ్యమంత్రి గారు మనందరికీ తెలుసు, ఎవరో చేయనటువంటి, అంటే దేశంలో చాలా మంది ముఖ్యమంత్రి అంటే టెస్టులు చేసి క్రమం తీసుకున్న మన జిల్లాలో 787,143 మందికి టెస్టులు చేశారు. సుమారుగా యాక్టివ్ కేసెస్ వచ్చి 1,16,646 యాక్టివ్ కేసెస్ వచ్చాయి. ఇప్పుడు ప్రజెంట్ సారీ కేసెస్ టోటల్గా ఇప్పుడు 6,674 యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇవాళ జిల్లాలో. 1,09,293 మంది డిశ్చార్జ్ అయ్యారు, అంటే వివిధ రూపాల్లో వైద్యాన్ని తీసుకున్నారు. డెత్స్ వచ్చి 679 ఫర్టీగా ఉన్నాయి. ఇక్కడ మన జిల్లా కలెక్టర్ గారు తీసినటువంటి ఒక ఆదర్శ కార్యక్రమం ఏంటంటే,
अमलापुर राजमंड्री इक मन ट्रिपल सी सेंटर्स अभी मोटमोद करोना वो इंटर फेसिलिटीज लेव వాళ్ళని ఎలా ఆదుకోవాలనుకున్నప్పుడు మన చాలా అంటే వివిధ రాష్ట్రాల నుంచి మన రాష్ట్ర మన మన రాష్ట్రాన్ని మన జిల్లాని క్రాస్ అయ్యే వాళ్ళకి ఫెసిలిటీ ఇచ్చారు. మన జిల్లాలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి ఒక భద్రత కల్పించడానికి ట్రిపుల్ సి సెంటర్స్ పనితీరు మటుకు అద్భుతం. ఏం చేయాలంటే మన జిల్లా మన ముఖ్యమంత్రి గారికి ఒక రివ్యూ జరిగిన సందర్భంలో ఆయన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఫుడ్ పెట్టే విషయంలో ఇక్కడ రాజీ పడకుండా నేను ఆయన కూడా కలిసి భోజనం చేశాం ఆ రోజు ఇక్కడ ట్రిపుల్ సి సెంటర్ హాస్పిటల్లో పెట్టే విషయంలో ఈ సందర్భంలో చాలా ఫీడ్బ్యాక్ తీసుకుంది. ఏంటంటే ఆందోళనలో ఉన్న వాళ్ళని ఎలాగా వాళ్ళకి అవగాహన కల్పించి దీని మీద పంపించాలనుకున్నప్పుడు మన జీజీహెచ్ స్టాఫ్ కూడా జీజీహెచ్ లో ఉన్నటువంటి ఆ వైద్య సిబ్బంది నాకు తెలిసిన మిత్రులు కొంతమంది జీజీహెచ్ లో జాయిన్ అయినప్పుడు వాళ్ళు చేసినటువంటి సర్వీస్ కూడా చాలా గొప్పగా అప్రిషియేట్ చేశారు. అంటే సామాన్యంగా ప్రభుత్వ ఆసుపత్రి అలాగే మన కలెక్టర్ గారు మన జిల్లా ఆసుపత్రిని ఫ్రీ ఆక్సిజన్ బెడ్స్ ఉన్నటువంటి హాస్పిటల్గా అలాగే ఏరియా హాస్పిటల్స్ లో ఆక్సిజన్ బెడ్స్ కి ఇంప్రూవ్మెంట్ అంటే ఇప్పుడు రామచంద్రపురం ఉంది మామూలుగా మాకు ఉన్నటువంటి బెడ్స్ ని డబుల్ చేశారు అమలాపురం డబుల్ చేశారు. దాంతో పాటుగా చాలా మందిని రిక్రూట్ చేసి ఈ వెంటిలేటర్స్ అంటే ప్రజలకు ఒక భద్రత ఇవ్వడంలో ఈ జిల్లా యంత్రాంగం చేసినటువంటి పనిని ఖచ్చితంగా అది వెనకట్లేదు. ఎందుకంటే ఉద్యోగం చేయడం వేరు బాధ్యతగా ఉద్యోగం చేయడం వేరు. అంటే ఈ ఒక సామాజికమైనటువంటి వైద్య నా బాధ్యత ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరినీ ఎవరు ఏ చిన్న నష్టం రాకుండా చేయాలనేటువంటి బాధ్యత చేయబడినటువంటి అందరినీ నేను ముందు మనస్ఫూర్తిగా అభినందిస్తుంది. ఇది నా బాధ్యతగా అంటే నేను కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వాడిగా మనం అనేటువంటిది నేను మంత్రినయ్యానంటే ఎవరు మీలో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నాకు ఒక అవకాశం కల్పించారు బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యతని సక్రమంగా నిర్వహించడంలో వాళ్ళు వచ్చే రోజుల్లో ఈ వారం రోజుల్లో అవగాహన కల్పించడం అయిపోయిందని కాకుండా కింది స్థాయి వరకు మరలా ఎవరికి చిన్నది వచ్చినా కూడా ఈ కరోనా అనేటువంటిది ఇంకా మన సమాజం నుంచి దూరం వెళ్ళిపోలేదు మనతోనే ఉంది. దీని పట్ల ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ అప్రమత్తతని మాత్రం ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయొద్దు అనేటువంటి ఇది మళ్ళీ ఒకసారి ఇవాళ మీ అందరినీ ఈ శివ సత్కారం అనొచ్చు లేకపోతే మన అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి మేము అభినందించడం అనొచ్చు. దీని ద్వారా ఒక మెసేజ్ ఇచ్చి మరలా మన సైన్యంలో ఉన్నటువంటి వివిధ ఉద్యోగులందరూ కూడా బాధ్యతగా పనిచేస్తారనేటువంటి పని చేయాలనేటువంటి అంటే మానవ సేవే మానవ సేవ. ఎదుటి వ్యక్తికి సహాయపడటం కంటే మన జీవితంలో ఇంకొక తృప్తినిచ్చేటువంటి అంశం లేదు. ఆ సేవకులుగా మీరందరూ మన ముఖ్యమంత్రి గారి నినాదం ఏమిటంటే మేము పాలకులం కాదు సేవకులం అన్నారు. ఆ పాలకులం కాదు సేవకులం అనేటువంటి నినాదాన్ని ఎదురు తీసుకువెళ్ళిన మీరందరినీ మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారి తరఫున నేను ప్రభుత్వంలో ఒక మంత్రిగా నా బాధ్యతగా మీ సేవలకి ఒకసారి పూర్తిగా మనసు శిరస్సు ఉంచి నేను నమస్కారాలు తెలియజేస్తూ ఇది మన జిల్లా ఈ జిల్లాలో మనవాళ్ళు ఇది జిల్లాలో పనిచేసేటువంటి కలెక్టర్ గారి దగ్గర నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు మన జిల్లాలో ఉన్నటువంటి మన జనానికి కావలసినటువంటి అవసరం తీర్చేటువంటి ఒక అదృష్టం మనకు వచ్చిందనుకుని మీరందరూ కూడా బాధ్యతగా మళ్ళా రెండో ఫేజ్ జరిగేటువంటి ఈ కనపడిన శత్రువు మీద పోరు ఆ పోరులో పూర్తి అప్రమత్తతో ప్రజలను చైతన్యపరచడం ద్వారా సకానికి పైగా మనం ఈ కేసును నివారించవచ్చు అది మీకు తెలిసిపోయింది. దాన్ని పూర్తిగా కొనసాగించమని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అధికారులకు ముఖ్యంగా గత 6 నెలల నుంచి కూడా ఈ కోవిడ్ కు సంబంధించినటువంటి యుద్ధంలో పాల్గొంటున్నటువంటి సైనికులందరికీ కూడా
నమస్కారాలు తెలుపుకుంటూ మనము ఈ కార్యక్రమాన్ని 21వ తారీఖున ఈ నెల 21వ తారీఖు నుంచి ఈ రోజుతో ఎండ్ అయ్యే విధంగా 30వ తారీఖు వరకు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది. అంటే ఈ కోవిడ్ కు సంబంధించి ఒక 10 రోజులు ఇంటెన్సివ్ డ్రైవ్ టేకప్ చేయడంతో దీని నివారణ తో పాటు మళ్ళీ ఫర్దర్ గా స్ప్రెడ్ కాకుండా ఉండేదానికి ఒక స్పెషల్ క్యాంపెయిన్ చేయబడడం జరిగింది. మొదటి రోజు మనం 21వ తారీఖున ఏదైతే ర్యాలీ చేపట్టామో మన కలెక్టరేట్ నుంచి జీజేహెచ్ హాస్పిటల్ వరకు వెళ్ళడం జరిగింది. ఆ కార్యక్రమంలో కూడా గౌరవ మంత్రివర్యులు పాల్గొనడం జరిగింది. మరి ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఈనాటి కార్యక్రమానికి మంత్రి గారు ఇనిషియేటివ్ తీసుకొని మనకు ఉన్నటువంటి కార్యక్రమంలో ఈరోజు ఈవినింగ్ క్యాండిల్ రాయలి చేయవలసినటువంటి అవసరం ఉంది. కాదు మనం తప్పకుండా ఎవరైతే ఫీల్డ్ లెవెల్ ఫంక్షనరీస్ ఉన్నారో వాళ్ళను తప్పకుండా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మినిస్టర్ గారే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని మెడికలే కాకుండా అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఇదేదో అయిపోయిందని మాత్రం అనుకునేటువంటి అంశం కాదు, తప్పకుండా తగ్గింది. రెండవది ఎవరైనా ప్రమాదాల్లో పడితే కూడా వాళ్ళను ఏ విధంగా ప్రాణహాని కాకుండా నివారించడం అనేది మనకు తెలిసింది. బెటర్ హాస్పిటల్ కానీ, బెటర్ ప్రొసీజర్స్ కానీ, ఇవన్నీ బెటర్ మెడిసిన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అంత మాత్రాన మాకు ఈ బెటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి కదా నేను ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను అంటే మాత్రం మళ్ళీ వాళ్ళ ప్రమాదానికి గురయ్యేదానికి అవకాశం ఉంది. వీటన్నిటికి సంబంధించి కేవలం మూడే మూడు అడుగుతున్నాం బాబు ప్రజలందరినీ కూడా, మాస్క్ వేసుకోవడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఈ మూడు మాత్రం కంపల్సరీగా పాటించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. చివరిగా ఈరోజు ఈవినింగ్ మనం క్యాండిల్ ర్యాలీ కూడా నిర్వహించబోతున్నాము. అదేవిధంగా రెండవ తారీఖు నుంచి స్కూల్స్ కూడా రీఓపెన్ చేయబోతున్నాం. రెండవ తారీఖు నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, అదేవిధంగా 9th and 10th క్లాస్ సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళని ఆల్టర్నేట్ డే క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. నవంబర్ 2nd నుంచి మళ్ళీ నవంబర్ 23rd నుంచి ఇంకా ఏ అదర్ క్లాసెస్ 7th నుంచి కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డిసెంబర్ 14th నుంచి కంపల్సరీగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు ఇంకా ఎక్కువగా శ్రద్ధతో పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. పబ్లిక్ కూడా ఈ మాస్క్ ధరించడము, సోషల్ డిస్టెన్స్ పాటించడము, హ్యాండ్ వాష్ చేసుకోవటం ఇవన్నీ కూడా కంపల్సరిగా చేయాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.